ఎలక్షన్ల నినాదం ఇదే. అమలాపురం కోనసీమ మొత్తం ప్రతిధ్వనించేలా, రాష్ట్రం దేశం అంతా ప్రతిధ్వనించేలా జనం బాగుండాలంటే హలో ఏపీ, బాయ్ బాయ్ వైసీపీ, జై జనసేన, జై. ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో అధికారం అందిపుచ్చుకునే దిశగా జనసేన పార్టీ అడుగులు వేస్తోంది. పెద్దలు మహిళలతో పాటు మార్పుకు ప్రధానంగా సహకరించే యువతను కూడా ఆకర్షించే విధంగా ఆ పార్టీ వ్యూహాలను అమల్లో పెడుతోంది. రక్తదానాలు, సహాయక కార్యక్రమాల వైపు వారిని మళ్లించి మంచి రాజకీయాలతో వచ్చే తృప్తిని వారికి రుచి చూపిస్తోంది. ఈ క్రమంలోనే ప్రజలను ఆలోచింపజేసే విధంగా కొత్త తరహా కార్యక్రమాలను రూపొందించుకుంటూ కొత్త కొత్త సందేశాలను జనంలోకి పంపిస్తూ జనసేన పార్టీ ముందుకు సాగుతోంది. ఇప్పటికే వారాహి యాత్ర తొలి విడత కార్యక్రమంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జనంలోకి ఒక బలమైన సందేశాన్ని పంపించారు. రాష్ట్రంలో జరుగుతున్న వైసీపీ అరాచక అసమర్థ పాలనను ఎండగడుతూ వారి లోపాలను ఎత్తిచూపుతూ పవన్ ప్రజల్లోకి చొచ్చుకుపోయారు. అంతేకాకుండా వైసీపీ పోతేనే రాష్ట్రం బాగుపడుతుందన్న సందేశాన్ని ఎక్కడికక్కడ జనంలోకి బలంగా పంపించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే ఆయన పంపించిన హలో ఏపీ, బై బై వైసీపీ నినాదం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు వైరల్ గా మారింది. పట్టణాల నుండి మారుమూల గిరిజన ప్రాంతాల్లో సైతం ప్రజల్లో ఇప్పుడు బై బై వైసీపీ నినాదం మారుమ్రోగుతోంది. 2019 ఎన్నికలకు ముందు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సమయంలో అప్పటి పీకే టీం జనంలోకి ఇలాంటి నినాదాలు బలంగా పంపించింది. రావాలి జగన్, కావాలి జగన్, ఒక్క ఛాన్స్, బాబు పోవాలి, జగన్ రావాలి వంటి అనేక నినాదాలు అన్ని వర్గాల ప్రజల్లోకి చొచ్చుకుపోయాయి. ఈ ప్రభావం ఎన్నికల్లో భారీగా కనిపించింది. ప్రస్తుతం 4 ఏళ్లుగా వైసీపీ కూడా మెజార్టీ ప్రజలకు వ్యతిరేకంగా ఏపీలో పాలన అందిస్తుందన్న సర్వేలు చక్కెర్లు కొడుతున్నాయి. చాలా మంది ప్రజలు ఆ పార్టీ విధానాలు నచ్చక బాహాటంగానే విమర్శలు చేస్తున్నారు. ఈ సమయంలో పవన్ కళ్యాణ్ వారాహి వాహనంపై నుండి సంధించిన హలో ఏపీ, బై బై వైసీపీ నినాదం రాష్ట్రంలో పాలన మార్పుకు ఎక్కువ సహకరిస్తుందన్న ప్రచారం జరుగుతోంది. అంతేకాకుండా తాజాగా మరో కొత్త నినాదాలను కూడా జనసేన పార్టీ ప్రత్యేకించి నేటి తరం యువతలోకి పంపిస్తోంది. కొత్తగా ఓట్లు నమోదైన వాళ్లు, అలాగే గత ఎన్నికల్లో జగన్ని నమ్మి ఓట్లేసి వాళ్లు అందిస్తున్న పాలనపై నిరాశతో ఉన్న యువతను ఆకర్షించేలా మై ఫస్ట్ ఓట్ ఫర్ జనసేన నినాదాన్ని వైరల్ చేస్తున్నారు. ఈసారి జరిగే ఎన్నికల్లో నా ఓటు జనసేనకేనని ప్లకార్డులను చేతబూని వారే స్వయంగా ఆ నినాదం చెబుతూ వీడియో తీసి పెట్టేలా వైరల్ అవుతున్న ఈ మెసేజ్ ఇప్పుడు అధికార పార్టీతో పాటు అధికారంపై ఆశతో ఉన్న టీడీపీ గుండెల్లో సైతం గుబులు పుట్టించేలా కనిపిస్తోంది. ఈసారి రాష్ట్రంలో 4 లక్షలకు పైనే కొత్త ఓట్లు నమోదయ్యాయి. వీళ్లలో ఎక్కువ శాతం జనసేన వైపే ఉన్నట్లు కనిపిస్తోంది. మిగిలిన వారిని కూడా ఆకర్షించడానికి జనసేన పార్టీ తన వంతు ప్రయత్నాన్ని ఆరంభిస్తోంది. మై ఫస్ట్ ఓట్ ఫర్ జనసేన అంటూ కొత్త నినాదాన్ని తెర మీదకు తెస్తోంది. ఈ నినాదాన్ని ఈ ఏడాది కొత్తగా ఓట్లు సంపాదించుకున్న లక్షలాది మంది యువతలోకి పంపించి తద్వారా ఎక్కువ శాతం లబ్ధి పొందాలన్న దిశగా జనసేన వ్యూహరచన చేస్తోంది. వారందరికీ ఓట్లు రావడంతో ఈసారి మార్పు వైపే అడుగేస్తామంటున్నారు. రాజకీయం అంటే సేవ అన్న కొత్త నినాదంతో ముందుకు వెళ్తున్న సేనాన వెంటే వారంతా కదులుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. దీనికి తోడు గత ఎన్నికల్లో పలు సామాజిక వర్గాలకు టీడీపీపై ఉన్న వ్యతిరేకత, పవన్ కళ్యాణ్ నిలబడలేదన్న భయంతో వైసీపీ వైపు వెళ్లడానికి కారణమైంది. అయితే ఒక్క ఛాన్స్తో అధికారంలోకి వచ్చిన జగన్ పాలన కూడా ప్రారంభం నుండే దారుణంగా ఉండడం, అడుగడుగునా కక్షపూరితంగా పాలన సాగడం, ఏపీ మరింత అప్పుల ఊబిలోకి కూరుకుపోవడం, ముఖ్యంగా అమరావతి రాజధానిని విచ్ఛిన్నం చేసేలా 3 రాజధానులు తెర మీదకి తేవడం ఎక్కువ శాతం జనంలో జగన్పై వ్యతిరేకతను పెంచాయి. అలాగే అదేమని ప్రశ్నించిన రైతులపైన, ప్రతిపక్షాలపైన కేసులు పెట్టడం, మంత్రులు, ఆఖరికి ముఖ్యమంత్రి సైతం వాడకూడని పదజాలాలు బూతులతో ప్రతిపక్షాలపైన, ఇతర నేతలపైన, ప్రజలపైన విరుచుకుపడడం వైసీపీ పాలనపై విరక్తిని పెంచినట్లు తెలుస్తోంది. 4 ఏళ్ల జగన్ పాలన పరిస్థితిని క్షుణ్ణంగా పరిశీలించిన యువత రాష్ట్ర భవిష్యత్తు భావితరాల అభ్యున్నతి దృష్టించి అందుకు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఒక్కరే కరెక్ట్ అన్న నమ్మకంతో ఉన్నట్లు తేటతెల్లమవుతోంది. ఈ నేపథ్యంలోనే ఎక్కువ శాతం మంది అన్ని వర్గాల యువత జనసేన వైపు మళ్లుతున్నట్లు స్పష్టమవుతోంది. ఈ దిశలోనే తమ వైపు చూస్తున్న యువతను చెక్కు చెదరకుండా, వారి నమ్మకం సడలిపోకుండా, వారికి భరోసా ఇచ్చేలా జనసేన పార్టీ పావులు కదుపుతోంది.
వారిని ఓట్లు వేసే వరకు నడిపించి రాష్ట్రంలో పాలన మార్చి జనసేనను అధికారంలోకి తేవాలని ఆ పార్టీ అధిష్టానం యోచిస్తున్నట్లు స్పష్టమవుతోంది. ఆ క్రమంలోనే హలో ఏపీ బై బై వైసీపీ మై ఫస్ట్ ఓట్ ఫర్ జనసేన వంటి కొత్త కొత్త నినాదాలు యువతలోకి పంపిస్తూ వారిని చైతన్యపరుస్తూ జనసేన గ్రాఫ్ని మరింత పెంచుకుంటోంది. తద్వారా రాష్ట్రంలో పెను మార్పును తీసుకురావడానికి ప్రజా చైతన్యాన్ని రగిలించి నవతరం పాలనను రాష్ట్రంలో తేవడానికి తమవంతు ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తోంది. మరి ఈ కొత్త నినాదాలు జనసేనాని ఆలోచనలు ఫలిస్తే ఖచ్చితంగా 2024లో ఏపీలో పాలన మార్పు తథ్యం, జనసేన పార్టీ అధికారంలోకి రావడం ఖాయం అన్న భావన రాజకీయ అనుభవజ్ఞులతో పాటు విశ్లేషకుల్లోనూ వ్యక్తమవుతోంది.